అందరికీ నమస్కారం. నా పేరు అఖిల. ఇవాళ మనం హాలోథెరపీ గురించి తెలుసుకుందాం. హాలోథెరపీ అనేది ఒక గ్రీక్ వర్డ్. హాలో అంటే సాల్ట్, థెరపీ అంటే ట్రీట్మెంట్. సో సాల్ట్ని ఉపయోగించి ట్రీట్మెంట్ చేయడాన్ని హాలోథెరపీ అంటాము. ఈ హాలోథెరపీలో హిమాలయన్ రాక్ సాల్ట్ అంటే దాన్ని పింక్ సాల్ట్ కూడా అంటారు. సో ఈ హిమాలయన్ రాక్ సాల్ట్ని ఉపయోగించి ట్రీట్మెంట్ చేస్తారు, దాన్నే హాలోథెరపీ అంటారు. అయితే మన నార్మల్ సాల్ట్కి హిమాలయన్ రాక్ సాల్ట్కి డిఫరెన్స్ ఏంటి అంటే, హిమాలయన్ రాక్ సాల్ట్లో 84 ఎలిమెంట్స్ ఉంటాయి, లైక్ కాల్షియం, అయాన్, మ్యాగ్నీషియం, మ్యాగ్నీస్, సోడియం, ఇలా చాలా మంచి ట్రేస్ ఎలిమెంట్స్ అనేవి ఉండడం వలన హిమాలయన్ రాక్ సాల్ట్ చాలా మంచి అడ్వాంటేజెస్ని ఇస్తుంది. ఈ హాలోథెరపీనే మనము సాల్ట్ రూమ్ థెరపీ అని కూడా అంటాము. ఈ హాలోథెరపీ వలన యూజెస్ ఏంటి, దీన్ని ఎలా యూజ్ చేస్తారు చూద్దాము. సాల్ట్ రూమ్ థెరపీ లేదా హాలోథెరపీలో ఏంటి ఏముంటుంది అంటే, ఒక రూమ్ ఉంటుంది, సాల్ట్ రూమ్ అంటాము. దానిలో మొత్తం పింక్ సాల్ట్ లేదా హిమాలయన్ సాల్ట్తో ఫిల్అప్ అయి ఉంటుంది. అలానే అక్కడ దాంట్లో ఆ రూమ్లో హాలో జనరేటర్స్ ఉంటాయి, అలానే హిమాలయన్ రాక్ సాల్ట్ ల్యాంప్స్ ఉంటాయి. సో ఆ హాలో జనరేటర్ ఏంటి అంటే, దాంట్లో రాక్ సాల్ట్ వేస్తామన్నమాట. రాక్ సాల్ట్ని అది ఏం చేస్తుందంటే, ఫైన్ మైక్రోస్కోపిక్ టైనీ పార్టికల్స్ లాగా గ్రైండ్ చేసి చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో దాంట్లోకి రిలీజ్ చేస్తుంది. సో ఆ సాల్ట్ రూమ్లో ఏంటి అంటే, ఎయిర్ మొత్తం ప్యూరిఫై అయ్యి ఈ మంచి రాక్ సాల్ట్లో ఉన్న టైనీ పార్టికల్స్ ఏవైతే మనకి రిలీజ్ అయ్యాయో దాంట్లో ఉన్న మంచి ఎలిమెంట్స్ అన్నీ ఆ రూమ్లో ఉంటాయన్నమాట. సో మనం దాన్ని ఇన్హేల్ చేయడం వలన మన రెస్పిరేటరీ ట్రాక్లో ఏమన్నా డిసార్డర్స్ ఉన్నా, లేదంటే స్కిన్ డిసీజెస్ ఉన్నా కానీ, లేదంటే డిప్రెషన్, యాంగ్జైటీ, వీటన్నిటికీ చాలా మంచి యూజెస్ ఉన్నాయి. హాలోథెరపీ అనేది ఇక్కడ మనకి ఇండియాలో ఇంకా అంత పాపులర్ అవ్వలేదు, కానీ వెస్ట్రన్ కంట్రీస్లో చాలా పాపులర్ అయింది, ఇతర దేశాల్లో చాలా బాగా ఉపయోగిస్తున్నారు. ఉప్పుని, హిమాలయన్ రాక్ సాల్ట్ని ఉపయోగించి ట్రీట్ చేయడం అనేది చాలా మంచి పద్ధతి. దీనికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ, నాన్ ఇన్వేసివ్, ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. సో ఫస్ట్ రెస్పిరేటరీ కండిషన్స్కి వస్తే, మనకి ఈ సాల్ట్కి యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉండడం వలన ఎప్పుడైతే మనం ఆ పార్టికల్స్ ఇన్హేల్ చేసుకుంటామో, అంటే పీల్చుకుంటామో, మన రెస్పిరేటరీ ట్రాక్లో ఉన్న మ్యూకస్ ఏదైతే ఉంటుందో అది బ్రేక్ డౌన్ అవుతుంది. మనకి శ్వాస తీసుకోవడానికి ఇబ్బందులు ఏమన్నా ఉన్నా అవి తొలగిపోతాయి, దాన్ని బ్రెత్లెస్నెస్ అంటాము. సో అవి తగ్గిపోతాయి. అలానే రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ అంటాము, అంటే సైనసైటిస్, టాన్సిలైటిస్, క్రానిక్ బ్రాంకైటిస్, ఇవి కాకుండా నిమోనియా, ఆస్తమా, బ్రెత్లెస్నెస్, ఇలాంటి వాటన్నిటికీ మంచి రిజల్ట్స్ ఉంటాయి. అలానే ఇప్పుడు మనం తరచూ చూస్తూ ఉంటున్నాము, ప్రతి 100 మెంబర్స్లో 10 మెంబర్స్ స్మోకింగ్ చేస్తూ ఉంటారు. సో అలా స్మోకర్స్కి ఏంటంటే లంగ్ కెపాసిటీ అనేది తగ్గిపోతుంది, అలానే వాళ్ళకి ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటుంది, వెంటనే ఆయాసం రావడము, సో ఇలాంటివన్నీ ఉంటాయి. సో ఈ సాల్ట్ రూమ్లో ఏంటి అంటే, హాలో జనరేటర్ నుంచి వచ్చే ఆ టైనీ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవి పీల్చుకోవడం వలన లంగ్స్ అనేవి క్లెన్స్ అవుతాయి. క్లెన్స్ అయ్యి టాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో మన లంగ్స్లో అవి క్లియర్ ప్యూరిఫై అయ్యి బయటికి వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉంటాయి. అలా మీ లంగ్స్ అనేవి క్లియర్ అవుతాయి. అలానే మనం చూస్తున్నాం కదా, ఎయిర్ పొల్యూషన్ అనేది చాలా మోస్ట్ కామన్ ప్రాబ్లం అని చెప్పచ్చు. ఎయిర్ పొల్యూషన్ వల్ల మన లంగ్స్లోకి డస్ట్ పార్టికల్స్ కానివ్వండి, బయట ఉన్న పొల్యూటెంట్స్ ఏవైతే ఉన్నాయో మన లంగ్స్లోకి చేరి అవి ఫ్యూచర్లో, అంటే లాంగ్ రన్లో మనకి లంగ్ ప్రాబ్లమ్స్ అనేవి వచ్చే అవకాశం ఉంటుంది. సో మనం ఎప్పుడైనా బాగా డస్ట్కి లేదంటే ఇలా పొల్యూటెంట్స్కి మనం ఎక్స్పోజ్ అయినప్పుడు ఒక హాలోథెరపీ లేదా సాల్ట్ రూమ్ థెరపీ సెషన్ తీసుకోవడం అనేది మంచిది. ఈ హాలోథెరపీ వలన మనకి ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి. చర్మ సమస్యల్లో కూడా ఇది మంచి రిజల్ట్స్ ఇస్తుందని చెప్పచ్చు. సాల్ట్ ఏదైతే ఉందో అది మన స్కిన్ మీద బ్యాక్టీరియాని అబ్జార్బ్ చేసుకుంటుంది, దాన్ని డర్మల్ అబ్జార్ప్షన్ అంటాము. సో దానివల్ల మనకి స్కిన్ డిసార్డర్స్ ఏవైతే ఉన్నాయో, సోరియాసిస్ కానివ్వండి, స్కిన్ ఎలర్జీస్, యాక్నే, ఇలాంటి వాటన్నిటికీ కూడా మంచి రిజల్ట్స్ ఇస్తుంది. ఈ చర్మ సమస్యలే కాకుండా మనకి నిద్రలేమి, ఇన్సోమియా అంటాము, అంటే సరిగ్గా నిద్ర పట్టకపోవడము, నిద్రలో గురక రావడము, ఇలాంటి వాటన్నిటికీ కూడా చాలా మంచి
రిలీఫ్ ఉంటుంది మీకు వితిన్ 3-4 సెషన్స్. అలానే ఈ సాల్ట్ రూమ్లో మనము హిమాలయన్ రాక్ సాల్ట్ క్లామ్స్ అనేవి చూస్తాము. సో ఈ హిమాలయన్ రాక్ సాల్ట్ క్లామ్స్ ఏంటి అంటే అవి నెగిటివ్ అయాన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఈ నెగిటివ్ అయాన్స్ ప్రొడ్యూస్ చేసినప్పుడు మన హ్యూమన్ బాడీలో సెరటోనిన్ అంటే ఒక హ్యాపీ హార్మోన్ అంటాము, సెరటోనిన్ని హ్యాపీ హార్మోన్ అంటాము, అవి రిలీజ్ అవుతాయి. అవి రిలీజ్ అవ్వడం వలన మనకు ఒక ప్లెజెంట్ ఫీలింగ్ కలుగుతుంది అన్నమాట. సో దీని ద్వారా మనము డిప్రెషన్, యాంగ్జైటీ, నర్వస్నెస్, ఇంకా మైన్యూట్ సైకలాజికల్ డిసార్డర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా చాలా వరకు క్యూర్ చేయొచ్చు.